हाय अंडी, नमस्ते अंदर की. वेलकम टू गीता सोमली हेवन. गुड मॉर्निंग अंडी. इवा वीडियो वच्चेसी डाइट प्लान सीरीज लो सिक्स्थ डे प्लान अंड इवा ना डे स्टार्ट होतुंदी 1 लीटर वाटर तो. इवा डाइट प्लान एंटो चूसे मुंदु मीलो एवरैना गानी ना चैनल फर्स्ट टाइम चूसिनट्लयिते गनुक ना चैनल तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी अंड अलागे बेल आइकॉन क्लिक चेसी नोटिफिकेशन्स ऑन चेसुकोंडी अंड वीडियोस नच्चिते लाइक चेयंडी, शेयर चेयंडी, कमेंट चेयंडी. फेसबुक अंड इंस्टाग्राम लो गीता सोमली हेवन अने पेज नी लाइक चेयडम मात्रं मर्चिपोवद्दु. अंड इप्पुडु वीडियो वच्चेसे नेनु एम्प्टी स्टमक मीद वाटर तीसुकुन्न तर्वात हाफ एन अवर गैप इच्ची फैट कटर ड्रिंक अनेदी प्रिपेर चेसुकुंटुन्नानु. दीनिकि नेनु 2 ग्लासेस आफ वाटर नी बॉइल चेसुकुन्नानु अंड अलागे सन्नगा कट्टेसिन अल्लम पीसेस नी याड चेसुकुन्नानु. कोंचेम पसुपु याड चेसुकुन्नानु. इदि इम्यूनिटी बूस्टर अंडी. फैट कटर की दि बेस्ट ड्रिंक अनि चेप्पाली. वाटर కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు నేను దీంట్లో బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకున్నాను. ఇది వెయిట్ లాస్ కి ది బెస్ట్ డ్రింక్ అని చెప్పాలండి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని ఎంటీ స్టమక్ మీద తాగాలి. అండ్ అల్లం గాని పెప్పర్ గాని పసుపు ఏదైనా గాని మనం నేచురల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసాము. సో హార్మ్ఫుల్ అయ్యేవి ఏవి కూడా ఇందులో యాడ్ చేయలేదన్నమాట. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి డ్రింక్స్ వెయిట్ లాస్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ తాగటం వల్ల వెయిట్ లాస్ అనేది మనకి తొందరగా ఉంటుంది. డైట్ ప్లస్ వర్కౌట్ ప్లస్ ఇలాంటి ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ అనేవి, డీటాక్స్ వాటర్స్ అనేవి మనం తీసుకుంటూ ఉండాలి వెయిట్ లాస్ ప్రాసెస్లో. అప్పుడే మనకి రిజల్ట్ అనేది క్విక్గా వస్తుంది. సో ఎవరికైనా వెయిట్ అనేది కొంచెం ఫాస్ట్గా తగ్గాలని ఉంటారు కదా, 1 మంత్లో తగ్గేవాళ్ళు ఒక 15 డేస్లో తగ్గుతారనమాట. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ టైం. బ్రేక్ఫాస్ట్కి నేను 2 ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకుంటున్నాను. బాయిల్డ్ ఎగ్స్ మీద నేను కొంచెం సాల్ట్ అండ్ కారం పెప్పర్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అండ్ అలాగే ఒక 10 to 15 ఆల్మండ్స్ అండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్. ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ప్రోటీన్ ఫుడ్. లంచ్కి నేను చేస్తున్నాను మీల్ మేకర్ టమాటా కర్రీ. అండ్ దీంట్లో కొంచెం నేను షాజీరా యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అండ్ టమాటాలు యాడ్ చేసుకుని మూత పెట్టుకున్నాను. లిడ్ పెట్టుకున్న ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా అనేది బాగా మగ్గిపోతుంది. అప్పుడు మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మీల్ మేకర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మీల్ మేకర్ యాడ్ చేసిన తర్వాత నేను ఇందులో సాల్ట్ అండ్ పసుపు కారం యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. దీంట్లో కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండ్ గరం మసాలా ధనియాల పొడి వేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. అండ్ నాకు ఇవాళ మసాలాస్ ఏమీ లేకుండా తినాలనిపిస్తుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మూడ్ అండి. మసాలాస్తో తినాలా లేదంటే నార్మల్గా తినాలా అనేది నా మూడ్ని బట్టి నేను కుక్ చేస్తూ ఉంటాను, ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను కుకింగ్ మీద. సో ఇప్పుడు మూత పెట్టుకుంటే వాటర్ వస్తాయి దాంట్లో. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి దాంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ ఉడకనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అండ్ కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదు, సో నేను యాడ్ చేయలేదు. అండ్ ఏ కర్రీ చేసుకున్నా మనము డైట్లో ఉన్నప్పుడు ఆయిల్ తక్కువ వేయాలి అనే కాన్షియస్లోనే ఉండాలి. ఏం కర్రీ తిన్నామని కదా అందులో ఎంత ఫ్యాట్ కంటెంట్ మనం తగ్గించాము అనేది, ఎంత తగ్గించామా అనేది మ్యాటర్. సో నేను ఈ కర్రీ మొత్తానికి వాడింది ఒక 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిలే యూజ్ చేశానన్నమాట. అండ్ నేను ఇవాళ రైస్కి బదులు గోధుమ రవ్వ తింటున్నాను. డైట్ ప్లాన్లో ఫస్ట్ 3 డేస్ రైస్ తీసుకున్నాను, తర్వాత గోధుమ రవ్వ తీసుకున్నాను. సో అలా చేంజ్ చేసుకున్నానమాట. లంచ్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ఒక కప్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకోవాలి. అండ్ ఇది కొంచెం వేట్ చేస్తుంది. అండ్ అలాగే గోధుమ రవ్వ కూడా మనకి బాడీకి కొంచెం హీట్ చేస్తుంది. సో అందుకని మీరు కొద్దిగా బ్యాలెన్స్ అవ్వడానికి లైట్గా మజ్జిగ చేసుకొని తాగండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా స్నాక్స్ టైం. వర్కౌట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీరు వాటర్ తీసుకోండి. 1/2 లీటర్ లేదా లీటర్ అనేది మీ కెపాసిటీని బట్టి తీసుకోండి. అండ్ వర్కౌట్ 1 అవర్ చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి అప్పుడు ఖచ్చితంగా వర్కౌట్ చేసిన తర్వాత ఆకలి వేస్తుంది ఎవరికైనా కానీ. సో అప్పుడు స్నాక్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ నా స్నాక్స్ వచ్చేసి ఒక క్యారెట్ అండ్ ఒక 6 to 7 ఆల్మండ్స్ అండ్ ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్. ఇవాళ నా స్నాక్స్ ఇదే. మధ్యలో ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్ ఇచ్చుకుంటూ వాటర్ తాగడం మాత్రం మర్చిపోవద్దు.
ఇలా వాటర్ తీసుకోవటం వల్ల అండ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ తీసుకోవటం వల్ల మన స్టమక్ ఎప్పుడు ఫుల్గా ఉంటుంది, ఆకలి అనేది చాలా తక్కువ వేస్తుంది. డిన్నర్ అనేది మనం 8:30 లేదా 9 కల్లా ఫినిష్ చేయాలి అనేది సెల్ఫ్ ఛాలెంజ్ తీసుకోవాలి. సో అప్పుడు మనం ఏది తినాలన్నా హెవీగా ఉంటుంది అనే భయం అనేది ఉండదు. సో లైట్గా ఉంటుంది మనము పడుకునే టైంకి. నేను తీసుకున్నాను సేమియా ఉప్మా అండ్ అలాగే ఒక పీస్ ఆవకాయతో. అండ్ ఉప్మాలో కూడా మనం ఒక 1 స్పూన్ లేదా 2 స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తాం కాబట్టి హెల్దీ. ఉప్మాస్ అనేవి ఆయిల్ ఎక్కువ కంటెంట్ ఉండదు. అండ్ నా డిన్నర్ అయితే ఇదేనండి, కొంచెం తిన్నా ఎంజాయ్ చేస్తూ తినాలి. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం మజ్జిగ చేసుకొని పల్సగా మజ్జిగ చేసుకొని తాగాలి అని, కొంచెం వేడి చేస్తుంది అని. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుందండి. బటర్ మిల్క్ని స్కిప్ చేయొద్దు, లేదంటే వేడి చేస్తుంది. పల్సగా చేసుకోండి. ఇప్పుడు టైం అవుతుంది 10:30. సో ఇప్పుడు నేను గ్రీన్ టీ తీసుకున్నాను. మోస్ట్లీ 9:30 10కి ఎవరు పడుకోరు కాబట్టి మనం పడుకునే ఒక 1/2 అవర్ ముందు గ్రీన్ టీ అనేది తీసుకోండి. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. సో ఫాలో అవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.